వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో బై వారి వీడియో వచ్చేసరికి అయితే టెక్ టిప్స్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నేర్చుకుంటారు పెట్టుకో. సో బై ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే క్వాల్కామ్ నుంచి అంటే సో క్వాల్కామ్ వాళ్ళది స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఏదైతే ఉందో ప్రాసెసర్ 2 మిలియన్ మార్క్ అయితే రీచ్ అయిందన్నమాట అంతుతో స్కోర్స్లా. సో ఇది మరి గొప్ప విషయం అనుకోవచ్చు, 2 మిలియన్ మామూలు విషయం కూడా కాదు. ఇంతకాలం స్కోర్ చేయడం అయితే మంచి విషయం అనుకోవచ్చు. ఇక్కడ థర్మల్స్ గురించి, దావేట్ గురించి, ఎంత స్పీడ్ ఉంది, ఎంత ర్యామ్ మెమరీ యూజ్ చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువగా మెన్షన్ అయితే చేయలేరు. ప్రస్తుతానికి అయితే అప్డేట్ ఏమి వచ్చిందంటే 2 మిలియన్ అంతుత మార్క్స్ అప్డేట్ వచ్చిందనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకున్న వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ వాళ్ళు అయితే కొత్తగా ఫీచర్ అయితే తీసుకొస్తారన్నమాట, సెక్యూర్డ్ కోడ్ ఫర్ లాక్డ్ చాట్స్ అన్నమాట. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు లాక్ చాట్స్ ఉన్నాయి కదా, సో వీటికి మీకు కోడ్ ఇస్తారన్నమాట. సపరేట్ ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే లాక్ అయితే అనేసి అయితే అప్డేట్ వచ్చిందన్నమాట. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే ప్రస్తుతానికి అయితే ఇది ఏంటంటే టెస్టింగ్స్లో ఉందన్నమాట, బీటా డెవలపర్స్ టెస్టింగ్స్లో ఉంది. మనకు అప్డేట్ రాగానే సపరేట్ అప్డేట్ అయితే చేస్తారన్నమాట. సో వాట్సాప్ నుంచి అయితే మంచి మంచి ఫీచర్స్ అయితే వస్తున్నాయన్నమాట, మీ మెసేజింగ్కి, మీ చాట్స్ ప్రైవేట్గా పెట్టుకోవడానికి, లేకపోతే లాక్ పెట్టుకోవడానికి ఒక మంచి విషయం అనుకోవచ్చు. కానీ ఎన్ని కావాలని లాక్ పెడతాం, మీరు ప్రతి ఒక్కటి అయితే కంపల్సరీ అన్లాక్ చేసి చూడాల్సిందే అనమాట, అంతే ఇంకేం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మాత్రమే గూగుల్ వాళ్ళు ఎలా అయితే మోర్ దెన్ 4-5 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్గ్రేడ్స్ ఇచ్చారో, ఎలా అయితే పిక్సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా రీసెంట్గా లాంచ్ అయిన గూగుల్ అయ్యో కూడా మెన్షన్ చేసేది ఏంటంటే వాళ్ళు 7 ఇయర్స్ ఆఫ్ ఓఎస్ అప్డేట్స్ అంటే ఇప్పుడు కొన్న పిక్సెల్ 8కి ఏదైతే ఉందో 20-30 దాకా కూడా అంటే 7 ఇయర్స్ దాకా కూడా ఓఎస్ అప్డేట్స్ వస్తున్నాయి అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ కూడా చేసిరమాట. ఇప్పుడు అదే ట్రాక్లా సామ్సంగ్ కూడా నడుస్తుందన్నమాట. సో అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్లా సామ్సంగ్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇన్ స్మార్ట్ ఫోన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే అంటారు. సో ఓఎస్ అప్డేట్స్ ఇస్తుందా లేదా దానికి సంబంధించిన ప్రాబ్లం అయితే పక్కకు పెడితే 5 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ ఇవ్వడం కూడా మంచి విషయం అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్ వాళ్ళు ఎం సిరీస్ కానీ ఏ సిరీస్ ఎఫ్ సిరీస్లో కూడా ఇచ్చేస్తే వాళ్ళ కానీ హైలీ ప్రీమియం దానికంటే బడ్జెట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చే సేఫ్గా ఉంటే ఛానల్ వస్తుందనేసి అయితే ఇంకొక అప్డేట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే మాత్రమే వన్ప్లస్ నుంచి అంటే సో వన్ప్లస్ వాళ్ళది వన్ప్లస్ స్మార్ట్ ఫోన్ అయితే కొత్త కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏ ట్రూ వన్ప్లస్ ఎక్స్పీరియన్స్ అవైట్స్ ఓపెనింగ్ సూన్ అనేసి అయితే మన ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేసిరన్నమాట ట్విట్టర్లో. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే తీసుకొచ్చినవి. అండ్ కొన్ని యూట్యూబర్స్ కూడా ఆల్రెడీ శాంపుల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో అన్బాక్స్ థెరపీ లాంటివి వేరేగా 40 వేలకి ఇచ్చిరన్నమాట అవి. సో దాంట్లో ఏంటంటే పేపర్ గ్రిప్పు పట్టుకునేటట్టు హింజెస్ ఉన్నాయి చాలా, అంటే పేపర్ స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఇట్లా స్మార్ట్ ఫోన్ ఉంటుంది కదా, సో ఇట్లా క్లోజ్ చేసేసి దాని మధ్యలో పేపర్ పెట్టేసి క్లోజ్ చేసి ఆ పేపర్తో కూడా హింజెస్ గట్టిగా ఉన్నాయి పేపర్ పెట్టినా సరే ఊసిపోదు అన్నట్టు చూపిస్తురమాట. అన్బాక్స్ థెరపీలో కూడా చూసినా మన ప్రసెట్ ఎక్కిన తెలుగులో కూడా చూపించిరమాట. అట్లనే నాకైతే మంచిగా అనిపించింది హింజ్ మెకానిజం ఏదైతే ఉందో ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్లో పర్ఫెక్షన్ చేసినట్టున్నాయి పోయి చూద్దాము. మార్కెట్లోకి వచ్చినాక ఇంకా అప్డేట్ అయితే చేస్తాను భయ్. తర్వాత పోయి నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ నుంచి అనమాట. ఏంటంటే ఇంటెల్ నుంచి అన్నమాట. ఏంటంటే ఇంటెల్ i9 14900K వర్సెస్ రైజన్ 9 7950X 3D రెండు ప్రాసెసర్లకి 1080p గేమింగ్ పర్ఫార్మెన్స్ స్లైడ్స్లో చూసుకుంటే మాత్రమే చాలా మటుకు 2% డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో ఈ రెండు ప్రాసెసర్లకి ప్రైజ్, మదర్ బోర్డు, పీసీబీలు అన్నీ కూడా కంపేర్ చేసుకుంటే 2% డిఫరెన్స్ వస్తుంది పర్ఫార్మెన్స్లా 1080p గేమింగ్లా. 1440p మిగతా వాటికి వెళ్తే మన డిఫరెంట్ పర్ఫార్మెన్స్ వస్తుంది, కానీ 1080p గేమింగ్కి మాత్రమే 2% వస్తుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళు మెన్షన్ కూడా చేసారు. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయి, మెయిన్ చూసుకుంటే డోటా, ఫోర్ట్నైట్, సాఫ్ట్వేర్ పంక్, హొరైజన్ జీరో డాన్, ఫైనల్ ఫ్యాంటసీ, రెడ్ డెడ్ రిడెంప్షన్, అసాసిన్ క్రీడ్ వాలహాలా, గెలాక్సీ బ్రేకర్స్, ఫాక్రాయ్ 6 అండ్ టోటల్ వార్, వార్ హ్యామర్, కౌంటర్ స్ట్రైక్ గో, గ్లోబల్ అఫెన్స్, అండ్ సివిలైజేషన్ 3, వరల్డ్ ఆఫ్ ట్యాంక్స్ యూరోపియన్, రెయిన్బో 6 సీజ్, హిట్మ్యాన్ 3 అన్ని గేమ్స్లో చాలా మటుకు కూడా 2% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ వస్తుంది అనేసి అయితే అంటూ. సో ఫర్ యావరేజ్గా సో 2% డిఫరెన్స్ వస్తే మాత్రమే ఈ ప్రాసెసర్ కొనాల్సిన అవసరం లేదు. సో AMD సైడ్ తీసుకుంటే సరిపోతుంది అనేసి అయితే చాలామంది కూడా కామెంట్లు అయితే చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే అవి స్టీమ్ వెబ్సైట్ నుంచి అన్నమాట. సో స్టీమ్ వెబ్సైట్లో నెక్స్ట్ ఫెస్ట్ అనమాట అక్టోబర్ 9 నుంచి అక్టోబర్ 16 దాకా ఉందన్నమాట. ఇది 10 AM పెసిఫిక్ టైంలో వస్తుంది. ఏందన్నా ఏంది స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మన వాళ్ళు అప్కమింగ్ వచ్చే గేమ్స్ ఏవైతే వీటి మీద డెమోస్ రిలీజ్ చేస్తారన్నమాట. ఇక్కడ ప్రజెంట్ నేను చూసిన కాడికి
రోబోకాప్ రోగ్ సిటీ గేమ్ యొక్క డెమో అయితే అవైలబుల్ ఉంది. ఎట్లా మీరు డౌన్లోడ్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి బై. అండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే 35,000 పీసీబీ సిస్టమ్ రిక్వైర్మెంట్ ఉంది, అది నేను మెన్షన్ చేసేస్తాను. మీరు వెళ్ళి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట, పీసీబీ చేసుకొని గేమ్ అయితే ఆడొచ్చు అనమాట. రోబోకాప్ అయితే మీకు అందరూ తెలిసింది, అప్పట్లో పాతవి వస్తున్నాయి అనమాట, అదే మస్తు అనిపిస్తుండే. సో ఇది ఇంకోటి అనమాట. నెక్స్ట్ ఇంకొక గేమ్ కూడా చూసుకుంటే మాత్రమే ఇది గోస్ట్ రన్నర్ 2 అనమాట. సో ఇది కొంచెం 18+ ఉండే కొంచెం గోరీనెస్ ఎక్కువ ఉంటుంది, స్వాట్ ఫైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో ఇది దీని డెమో ఆల్రెడీ నేను ఆడినాను, సో అప్డేట్ చేసినవి వన్స్ అగైన్ ఇంకొకసారి కూడా అప్డేట్ చేస్తున్నా. ఈ గేమ్ కూడా అప్కమింగ్లో ఉందన్నమాట, ఇదే మంత్లో ఈ గేమ్ కూడా లాంచ్ అవుతుంది అనమాట. రోబోకాప్కి అయితే ప్రస్తుతానికి అయితే రిలీజ్ డేట్ మెన్షన్ చేయలే, కానీ గోస్ట్ రన్నర్ 2కి అయితే అనౌన్స్మెంట్ అవుతుంది అనమాట. సో రెండు కూడా ఫస్ట్ పర్సన్ షూటర్ గేమ్స్ అనమాట. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్ డౌట్ క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.